డెంగ్యూ వైరస్ మన లివర్ మీద డైరెక్ట్ ప్రభావం చూపుతుంది. దీన్ని నివారించడానికి బొప్పాయి ఆకు రసం ప్రాణదాయనిలా పనిచేస్తుంది. ప్లేట్లెట్ల సంఖ్యను అసాధారణ స్థాయిలో పెంచుతుంది. బొప్పాయి ఆకు రసం, తిప్పతీగ రసం, దానిమ్మ గింజల రసం, గోధుమ నార రసం రోజుకు 2 సార్లు ఇస్తే డెంగ్యూ జ్వరం త్వరగా నియంత్రించవచ్చును. బొప్పాయి పాలల్లో దూది ముంచి పెట్టుకుంటే దంతనొప్పి తగ్గుతుంది. బొప్పాయి పండ్లను సేవిస్తే కాలేయం, ప్లీహాం రోగాలు తగ్గుతాయి. బొప్పాయి కాయల నుంచి వచ్చే పాలను తేలు కరిచిన చోట రాస్తే విషం చాలా పోతుంది. బొప్పాయి పాలు జీర్ణశక్తిని కూడా పెంచుతాయి. బొప్పాయి పాల వల్ల గర్భస్రావం జరుగుతుంది. దీని మూలంలో కార్బోసైడ్ ఒక రకమైన ఎంజైమ్ మైరోసిన్ ఉంటుంది. దీనివల్ల ఇది గర్భస్రావ కారకంగా పనిచేస్తుంది. బొప్పాయి సేవిస్తే రక్త మూలసంకం తగ్గుతుంది. కానీ పచ్చి బొప్పాయి తింటే అజీర్తి అవుతుంది, కడుపులో నొప్పి కూడా వస్తుంది. ప్రతిరోజు బొప్పాయికాయ తిన్నా సరే వేడి చేస్తుంది. పండుని పండులాగా తినాలి, కానీ విచ్చలవిడిగా తినరాదు. ఒకవేళ ప్రతిరోజు తినాలనుకున్నప్పుడు అన్ని ఫ్రూట్ సలాడ్స్లో దీన్ని కలుపుకొని తినవచ్చు.